హైదరాబాద్ కూకట్పల్లి గౌతమీనగర్లో రోడ్డు కుంగింది ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ అనే నిర్మాణ సంస్థ ముప్పై ఏడు అంతస్తుల టవర్స్ నిర్మాణం కోసం వంద అడుగుల లోతు సెల్లార్ తవ్వింది జీహెచ్ఎంసి పరిధిలో సెల్లార్ తవ్వకూడదు అనే నిబంధన ఉన్న నిర్మాణ సంస్థ అందుకు విరుద్ధంగా వంద అడుగుల మేర తవ్వింది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చుట్టూ ఉన్న గోడ కూలిపోయింది పక్కనే ఉన్న బిల్డింగ్లు కూడా కూలిపోతాయి అనే భయంతో కాలనీవాసులు ఇళ్లను ఖాళీ చేశారు గత ఐదు నెలల నుంచి ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముప్పై ఫీట్ల రోడ్డు పూర్తిగా కుంగిపోవడంతో ఆ లైన్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు కన్స్ట్రక్షన్ నిర్మాణం జరుగుతుంది ఇక్కడే డ్రైనేజ్ లైన్ ఉంది ఈ డ్రైనేజ్ కే నాలుగు సార్లు మరమ్మతులు చేశారు అయినప్పటికీ కూడా కూలిపోతూ వస్తుంది దాదాపు మట్టి రోజుకింత కుంగిపోవడం జరుగుతుందని చెప్పేసి కూడా కాలనీవాసులు చెప్తున్నారు ఆ వాల్ దాదాపు ఇక్కడ నుంచి అక్కడికి ఇరవై ఫీట్ల వరకు ఉన్న అంతా కూడా కొట్టుకుపోయి మట్టి మొత్తం సిల్లార్లో పడిపోవడం జరిగింది ఇంకా పది పదిహేను రోజులు అయితే కొద్ది కొద్దిగా మట్టి అంతా కూడా కుంగిపోయి ఈ బిల్డింగ్లకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా కాలనీవాసులు చెప్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన మనం ఆ బీస్మెంట్ పక్కనే ఉన్న ప్రహరీ గోడకు ఉన్న రోడ్డు అంతా కూడా క్రాకులు వచ్చేసి పూర్తిగా ఈ నిర్మాణానికి సంబంధించి దగ్గరలో ఉన్న క్రాకులంతా కూడా ఏర్పడ్డాయి ఇది కొద్ది రోజులైతే పూర్తిగా ఈ క్రాకులన్నీ కూడా మొత్తం మట్టి కొట్టుకుపోయి ఆ సెల్లార్లో పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత ఎనిమిది నెలల నుంచి కూడా తాము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఎవరు పట్టించుకపోవడంతోనే ఇంతవరకు కూడా ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు మొదట్లోనే దీని సమస్య ఉంటే దాదాపు ఈ రోడ్డు వరకే ఎండింగ్ అయిపోయేది కానీ రోడ్డు ఇప్పుడు పూర్తిగా కొట్టుకుపోయింది దాదాపు ముప్పై ఫీట్ల రోడ్డు ఇది సీసీ రోడ్డు సీసీ రోడ్డు కింద ఉన్న మట్టి అంతా తొలగిపోవడంతో పైన సీసీ రోడ్డు కూడా కొట్టుకొని ఇక్కడ ఆ సెల్లార్లో పడిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఈ ఇంటికి సంబంధించిన యజమాని ఉన్నాడు ఒకసారి మాట్లాడదాం అసలు ఆందోళనకి గురవుతున్నారు అసలు ఏందండి అసలు మీరు ముందు నుండి సమస్య గుర్తించి చెప్పినప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోలేదు ఇప్పుడు క్రాక్లు అన్నీ వచ్చినాయి కదా ఇప్పుడు ఇది వాళ్ళు సపోర్ట్ ఇచ్చి టెంపరీగా ఏదో పెడితే ఇది ఫస్ట్ టైం కాదు థర్డ్ టైం థర్డ్ టైం కూడా ఇంత ఇలాగ అయిపోయినా కూడా వాళ్ళకి ప్రాపర్ యాక్షన్ తీసుకోకుండా యాజ్ పర్ నామ్స్ ఉన్నదో లేదా వాళ్ళ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు ఉండి కూడా బిల్డింగ్ ఇంత ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే మరి థర్టీ ఫీట్ రోడ్ సిమెంట్ రోడ్ కూడా వెళ్ళిపోయి సగం వెళ్ళిపోయినా కూడా మళ్ళీ టెంపరీగా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది ఇక్కడ వరకు వెళ్ళిపోయింది ఇప్పుడు వీళ్ళకి రిస్క్ ఎప్పుడే అడ్రస్ చేస్తారు ఎన్నళ్ళు ఇక్కడ ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు దీనివల్ల అది టెంపరీగా ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినప్పుడు ఎంత ప్రాపర్గా ఉంటుంది యాజ్ పర్ నామ్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ టెక్నికల్ సిబ్బంది వచ్చి చూసుకుని ఒక్క ఎట్ ఏ టైము ఒక సొల్యూషన్ ఇస్తే ఇది ఎప్పుడూ సాల్వ్ అయిపోయేది కదా ఎన్నాళ్ళు ఎందుకు టీం వచ్చి అర్జెంటుగా ఖాళీ చేయించండి ఖాళీ చేయించి చేసేయమని చెప్పి అన్నీ చేస్తున్నారు ఎన్నాళ్ళు ఇలాగా త్వర త్వరగా ఏదో ఒకటి సొల్యూషన్ ఇవ్వండి వీళ్ళందరికీ ఎఫెక్ట్ అవ్వకుండానే అయితే మనం దీనిపైన కరెంట్ పోల్ చూడొచ్చు ఒకసారి లెవెన్ కేవీ వైర్లు ఇక్కడ నుంచి వెళ్తున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు ముందుగా ఆ లైన్ అంతా కూడా కుడివైపు ఉండేది ఆ కుడివైపు నుంచి కుంగిపోవడంతోనే మళ్ళీ వైపుకి కొత్త పోల్స్ వేసి ఇక్కడ నుంచి కేబుల్ని అటు తీసుకెళ్లారు ఈ లెవెన్ కేవీ వైర్ కింద పడి తెగిపోతే ఏది పరిస్థితి అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలంటేనే ఇప్పటికే భయాందోళన ప్రజలు ఉన్నారు ఈ భూమి అంతా కూడా కుంగిపోయి కొద్ది కొద్దిగా మొత్తం చెల్లార్లోకి కలిసిపోతే ఈ రోడ్ అంతా కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఈ ఇండ్లే ఆ పూర్తిగా కూడా కూలిపోయి ఆ సెల్లార్లో పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు నాలుగు నెలల నుంచి కూడా ఇల్లు ఖాళీ చేసి ఇంటికి తాళం వేసి వేరే ఇంట్లో అద్దెకుంటున్నారు సొంత ఇంట్లో వదిలిపెట్టేసి పెట్టేసి వేరే కాలనీలోకి వెళ్ళి ఉంటున్నారు ఎందుకంటే భయా భయాందోళనకు గురైపోయి ఎప్పుడు కూలిపోతాయో తెలియనే క్షణక్షణం భయపడుకు ఉండడం కంటే పోయి వేరే దో వేరే దగ్గర కిరాయికి ఉండడమే బెటర్ అని చెప్పేసి కూడా చాలామంది విన్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఒకరిద్దరు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోయారు జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ పర్మనెంట్ వాల్ నిర్మిస్తే ఈ ఉన్న ఏదైతే మట్టి ఉందో దీన్ని కుంగిపోకుండా ఉంటుంది మొదట ఆ వాల్ నిర్మించకుండా తాత్కాలికమైన చర్యలు తీసుకొని చేతులు దురుపుకుంటున్నారు నిర్మాణ సంస్థ అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ముప్పై ఏడు అంతస్తుల టవర్లు నిర్మించుకున్నప్పుడు దీనికి సంబంధించిన వాల్ ముందుగా నిర్మించుంటే ఈ సమస్య తలెత్తేది కాదు కానీ టెంపరవరీకి సంబంధించిన జేఎన్టీ ఇంజనీర్లు ఇచ్చిన సలహా మేరకు ఈ నిర్మాణాన్ని చేపట్టారని చెప్తున్నారు కానీ నాలుగు సార్లు ఇప్పటికి నిర్మించారు నాలుగు సార్లు కూలిపోయిందని చెప్పేసి కాలనీవాసులు చెప్తున్నారు సరైన జాగ్రత్తలు సరైన నాణ్యత లేకపోవడం వల్లే ఈ వాళ్ళన్ని కూడా కూలిపోతున్నాయి కింది నుంచి ఏదైతే సెల్లార్ దొవ్వారో ఆ సెల్లార్కి సంబంధించిన కింది నుండిని కూడా వాల్ కాంక్రీట్ వాళ్ళు నిర్మించుంటే ఈ అంతా కూడా కుంగిపోకుండా ఉండేది ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఈ వాళ్ళని నిర్మిస్తే ఖచ్చితంగా ఇప్పటికే దీంతో ఆగిపోతుంది లేదంటే రానున్న రోజుల్లో తీవ్రత ఎక్కువ పెరిగే అవకాశం ఉంది దాదాపు ఆ ఐదు ఫీట్ల నుంచి ఇరవై ఐదు ఫీట్ల వరకు దూరంకి మట్టి కుంగిపోయడం జరిగింది దాదాపు ఇంకా రెండు మూడు ఫీట్ల దూరమే ఈ మట్టి ఉంది ఈ మట్టి కుంగిపోతే దాదాపు ఒక నాలుగు ఫీట్ల దూరంలోనే ఈ అపార్ట్మెంట్ సంబంధించిన పిల్లర్లు ఉంటాయి ఆ పిల్లర్లు దాదాపు నాలుగు ఫ్లోర్ల అపార్ట్మెంట్ అంటే దాదాపు పది ఫీట్ల లోతుల్లోనే పుట్టింగ్ పోసి ఉంటారు ఆ పుట్టింగ్ నిర్మాణం కానీ డ్యామేజ్ అయితే బిల్డింగ్ ఎక్కడా కూడా పనికి రాకుండా పోతుంది పూర్తిగా నిర్మాణం కొలాబ్స్ అయిపోయి కింద పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ పది రోజుల్లోనన్నా ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పేసి గౌతమ్ నగర్ కాలనీవాసులు చెప్తున్నారు తొమ్మిది నెలల నుంచి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాము ఇప్పటికీ కూడా ఎవరు కూడా సమస్య పరిష్కరిస్తలేరని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తమ దృష్టి దీనికి సంబంధించిన దృష్టి పెట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకొని సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు కెమెరామ్యాన్ శ్రీకాంత్తో సురేష్ బిగ్ టీవీ హైదరాబాద్